ఎల్కోట మండలం తామరాపల్లి గ్రామాన్ని శృంగవరపు కోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు సందర్శించారు. 4.5 సంవత్సరాలలో పేద ప్రజలు సంక్షేమం అభివృద్ధియే లక్ష్యంగా జగనన్న పాలన అందించారు. ఇచ్చిన మాట ప్రకారం జగనన్న నవరత్నాలు అమలు చేశారు. సంక్షేమ పథకాలు ద్వారా ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత జరిగింది అని పేర్కొన్నారు. అనతరం సచివాలయ భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం పల్లె ప్రజలకు అందించాలనే సంకల్పంతో జగనన్న సచివాలయ వ్యవస్థను స్థాపించారు. ప్రతి గ్రామంలో సచివాలయ భవనాన్న నిర్మించి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, జడ్పీటీసీ తూర్పాటి వరలక్ష్మి, జేసీఎస్ ఇన్ఛార్జి యడ్ల కిషోర్ పద్మ దొడ్డిరాంబాబు, దేగెల సాయి లక్ష్మి, మండల యువజన అధ్యక్షుడు తూర్పాటి అప్పలరాజు, నరసంపేట బోకం అప్పారావు, ఎల్కోట మాజీ సర్పంచ్ జేడీకే రాజు, ఏఎంసీ డైరెక్టర్ కొట్యాడ శ్రీను, మార్లపల్లి సన్నిబాబు, జక్క సింహాద్రంపడు, తామరాపల్లి గురు వెంకటరమణ, బైలపూడి అప్పల పాత్రుడు, లగుడు ఎరి నాయుడు, రందిప్రసాద్, కందిపల్లి ఈశ్వరరావు, పిల్లల రమణ, బైలపూడి అప్పారావు, కోనమసివానిపాలెం గ్రామవాసులు బండ అప్పన్న, కృష్ణవేణి, మెంటి రాంబాబు, సత్యారావు, రామకృష్ణ, పోతురాజు, ఈశ్వరరావు, అప్పారావు, మాజీ సర్పంచ్ పెంటయ్య, లచ్చంపేట భూమిరెడ్డి స్వామినాయుడు, భూమిరెడ్డి రామారావు, మల్లివీడు ఆదిరెడ్డి అర్జున్, మల్లివీడు పెదిరెడ్ల వెంకటేష్, పిల్లల జ్యోతిరామ్ మరియు సర్పంచ్ల, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తామరాపల్లి సచివాలయ పరిధిలో చక్కనైన ఒక సచివాలయ భవనం, అదేవిధంగా మీ ఊరికి అటువైపు రైతు భరోసా కేంద్రం, ఈ రెండు భవనాలని ఈరోజు ఇనాగ్రేషన్ చేయడానికి మీ గ్రామ పెద్దలు ఎవరెవరైతే ఈ బిల్డింగ్లు కట్టారో మీ పెద్దలందరికీ, నాతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు గారికి, మీ జడ్పీడీసీ గారు తూర్పాటి వరలక్ష్మి గారు, ఆచార్య రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ డైరెక్టర్ గారు సాయిలక్ష్మి గారికి, డైరెక్టర్ కాదు బోర్డ్ మెంబర్ సార్ సాయిలక్ష్మి గారికి, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గారు రాంబాబు గారు, అదేవిధంగా పక్క నుంచి మల్లివీటి నుంచి వచ్చిన మన వైసీపీ నాయకులు వెంకటేష్ గారు, అదేవిధంగా మన ఎల్కోట మండల జేసీఎస్ కన్వీనర్ గారు కిషోర్ గారు, మల్లివీడు సర్పంచ్ గారు అర్జున్ గారు, అదేవిధంగా సన్నిబాబు ఈ సచివాలయం. ఆ కార్యక్రమానికి ఎవరెవరు వచ్చారు చేతులు ఎత్తండి. సో మీరందరూ డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు, మన ఎల్కోట వచ్చారా, సభకు వచ్చారా అన్నదు. సో 4వ విడత మీరు డ్వాక్రా రుణ మార్గం అందుకున్నారు. అవునా, మీటింగ్ వచ్చారు కానీ భోజనం తిన్నారా? గది ఎక్కువ అయిపోయిందని చెప్పి కొంతమంది భయపెట్టి బారిపోయారు. భోజనం బ్రహ్మాండంగా ఉంది కానీ ఒక నాయన ఇంతమంది మేమెక్కడ భోజనం ప్రాంతం అని చెప్పి వెళ్ళిపోయారు. అమ్మ మీ అందరూ బ్రహ్మాండంగా భోజనం ఉండేవారు. సో అక్కడ మీరందరూ కూడా డ్వాక్రా అప్పు 4వ విడత తీరిస్తే అదంతా కూడా ఇప్పుడు మీరు ఒక్కొక్కరు అకౌంట్ లో పడుతుంది. పడిపోయిందా, ఇంకా పడలేదా? పడుతుందా? సంఘాలకు పడి ఉంటే మీ వ్యక్తిగతమైన బ్యాంక్ ఖాతాల్లోకి పడి ఉండకపోవచ్చు, అవి కూడా నెలాఖరులోకి పడిపోతాయి. దాంతోపాటు ఇక్కడ చాలా మందికి చెయ్యి 18,750 అందరూ కూడా బాబు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కుటుంబం బాగుపడింది, ఈరోజు 3,000 రూపాయలు పెన్షన్ అందుకుంటున్నాము. కొంతమంది ముసలి వాళ్ళు చెప్పారు, బాబు ఇంతకాలానికి
అన్నంతో చక్కగా కూర పెట్టుకుని తింటున్నావు జగన్బాబు పుణ్యం అని చెప్పి చాలా మంది చెప్పారు. అదేవిధంగా రైతులందరికీ కూడా రైతు భరోసా ప్రతి ఏడాది పడుతుంది. రాజేంద్ర మీరందరూ మాట్లాడుకోవడం కాదు, ప్రతి కుటుంబం కూడా ఎంతో సంతోషంగా నన్ను ఆదరించారు. ఆ రోజు ఈరోజు ఈ బిల్డింగ్ ఎందుకు కట్టారో మీకు అందరూ తెలుసు కదా. మీకు ఏ అవసరం ఉన్నా మీరు ఎల్కోట వెళ్ళక్కర్లేదు, విజయనగరం వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళకుండా మీ ఊర్లోనే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ సహాయమైనా మీ ఊర్లోనే అందుతుంది.